Hi friends, welcome to LN channel. ఈ రోజు మనం చెప్పుకునేది ఏంటంటే మా పెరట్లో వేసిన నేను కాగితం పూల మొక్క చిన్నదండి నర్సరీ నుండి తీసుకొచ్చినప్పుడు చాలా చిన్నది ఒకటి ఈ రెండు కొమ్మలు ఉండగా నేను తీసుకొచ్చాను తర్వాత దాన్ని నేను ఏం చేశానంటే కుండీలోంచి పెద్ద బకెట్లోకి వేశాను పెద్ద బకెట్లోకి వేసిన తర్వాత దాన్ని నేను రోజు వాటర్ పోయడం అలాగే కొంత కంపోస్ట్ వేయడం తర్వాత దీనికి ఇక్కడి వరకే ఉందండి నేను కొనేసరికి ఇక్కడికే ఉంది ఇలా ఇది ఎంత సన్నంగా ఉందో స్టెమ్ చూసారు ఇది ఎంత సన్నంగా ఉందో ఇంత ఉండగానే కొన్నాను నేను తర్వాత నేను ఒక 10 డేస్ పోయిన తర్వాత ఈ కొమ్మని నేను కట్ చేసేసి అలాగే ఎక్కువ ఎండ తగిలేలా పెట్టాను నేను ఎక్కువ మాకు ఇక్కడ ఈస్ట్ వైపు పెద్దగా ఎండ తగలదు రైనింగ్ సీజన్ అయితే ఓ మాదిరిగా తగులుతుంది మిగతా టైంలో సమ్మర్ టైంలో అయితే ఎక్కువ ఎండ తగిలి అలా అలా కొంచెం 4 స్టెమ్లు ఎక్కువ వేసింది తర్వాత దీనికి నేను అప్పుడప్పుడు కంపోస్ట్ వేస్తూ ఉంటాను అలాగే పులిసిన మజ్జిగ వేస్తూ ఉంటాను నేను ఇది దీని పక్కన కూడా చూసారా ఇన్సులిన్ చెట్టు అలాగే ఖాళీగా ఉంది కదా అని నేను ఇది కూడా పెట్టాను డెకరేషన్కి తర్వాత ఇది నేను మ్యాక్సిమం కొని 6 మంత్స్ అవుతుంది ఆ 6 మంత్స్లోను నేను లాస్ట్ స్టెమ్స్ కట్ చేయగా కొంతవరకు ఎదిగింది తర్వాత ఫస్ట్ టైం పువ్వులు కాస్తుంది నేను కాగితం పువ్వులు కాస్తాయి లేదో నాకు చాలా అనుమానంగా ఉండేది ఇది ఫస్ట్ టైం కాగితం పువ్వులు కాస్తుంది బౌగన్విల్లియా అని కూడా అంటారు వీటిని ఈ చెట్టునే బౌగన్విల్లియా అని కూడా అంటారు చూడండి ప్రతి కొమ్మకి కూడా పువ్వులు వచ్చేసినాయి ప్రతి కొమ్మకి అప్పుడే ఇది ఈ స్టెమ్కి పువ్వులు వచ్చి అప్పుడే 20 డేస్ అవుతుంది 20 డేస్ చూసారు ఎంత బాగుందో పింక్ కలర్ ఎంత బాగుందో అలాగే మనకి పువ్వులు లేని టైంలో కూడా ఆకు బాగుంటుందని చెప్పి ఆకులతోటైనా మనకి కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి ఇలా వైట్ కలర్ ఉన్నవి కూడా నేను తీసుకున్నానండి అసలు చూడండి చెట్టు నిండా కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో చెట్టు నిండా పింకిష్గా ఉంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ బౌగన్విల్లి ఇంగ్లీష్లో బౌగన్విల్లి అంటారు అలాగే తెలుగులో అయితే కాగితం పువ్వులు అంటారు దగ్గర దగ్గరగా ఇవి 2 మంత్స్ ఉంటాయంటండి 2 మంత్స్ వరకు వాడిపోవంట చక్కగా ఎప్పుడు కూడా పువ్వులతో ఉంటుంది కాబట్టి నాకు చాలా ఇష్టం అండి ఈ మొక్క అంటే చాలా చాలా ఇష్టం పువ్వులతో చక్కగా పింకిష్గా ఉంటుంది కదా ఇలాగా మా వారైతే ఈ మొక్కను చూసినప్పుడు అలా చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు నేను పిలిచిన ఈ కొమ్మకు వచ్చింది ఈ కొమ్మకు వచ్చింది అని చెప్తూ ఉంటారు సో ఈ మొక్క విషయంలో ఏంటంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఈ స్టెమ్స్ కూడా కట్ చేసేస్తూ ఉంటే మనకి ఇంకా ఇక్కడ మొదల్లో చక్కగా వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా చక్కగా ఈ కాగితం పువ్వులు మొక్కని కొన్ని చక్కగా పెంచండి సరే ఓకే బాయ్